కడప జిల్లా ప్రొద్దుటూరులో రెండో రోజు నామినేషన్ల పర్వంలో ప్రొద్దుటూరు మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కొత్తపల్లె పంచాయతీకి మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి కోడలు ఉమాదేవి నామినేషన్ వేశారు. జనసందోహంతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఉమాదేవి నామినేషన్ పత్రాన్ని అధికారికి సమర్పించారు. మొదటి రోజు వైకాపా నేత శివచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు నేతలు వైసీపీ నాయకులు కావడంతో కొత్తపల్లి ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. కొత్తపల్లి గ్రామ పంచాయత్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా నాకు కొత్తపల్లి గ్రామ పంచాయత్ సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది. నేను కొత్తపల్లి గ్రామ పంచాయత్ మొత్తం చాలా డెవలప్మెంట్ చేశాము. పంచాయతీ భవన్ ఈరోజు ఉంది అంటే అప్పుడు మేము శాంక్షన్ చేయించి మేము మా ఆధ్వర్యంలో శాంక్షన్ అయిందే కొత్తపల్లి గ్రామ పంచాయత్ భవన్. తర్వాత కాదర్బాదర్లో అయితే జెడ్పీ హై స్కూల్ మా నా పీరియడ్లోనే దాన్ని శాంక్షన్ చేయించి కట్టించడం జరిగింది. కాబట్టి నేను మా భర్త మురళీధర్ రెడ్డి గారు 10 ఏళ్ళగా కొత్తపల్లి గ్రామ పంచాయతీకి మేమిద్దరం సర్పంచ్లుగా ఉండి చాలా డెవలప్మెంట్లు చేశాము. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఏమాత్రం డెవలప్మెంట్లు జరిగినాయి అంటే అది కేవలం మా కుటుంబం వల్లే జరిగింది. 20 ఏళ్ళగా ఏ అభివృద్ధి పనులైనా జరిగాయి అంటే అది మా వల్లనే జరిగింది. తర్వాత మొన్నటి వరకు మండల్ ప్రెసిడెంట్గా మా చెల్లెలు ఝాన్సీ ఉండింది. తను కూడా చాలా డెవలప్మెంట్ చేసింది. కాబట్టి కొత్తపల్లి పంచాయతీకి మా ఫ్యామిలీ ఎప్పుడు డెడికేటెడ్గా మా వంతు కృషి మేము చేశాము. కాబట్టి ఓటర్లందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈరోజు నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అట్లనే సీఎం జగనన్న గారికి తర్వాత వైఎస్ఆర్ సిపి అభిమాని